చేతితో చెక్కున్నావు, నీ చేతిలో చెక్కున్నావయ్యా. ఆమేన్. థాంక్యూ లార్డ్. చెక్కుకొంటివే, నీ సాక్షిగా నిలుపుకొంటివే. అందరూ పడదాం. నీ చేతిలో చెక్కుకొంటివే, నీ సాక్షిగా నిలుపుకొంటివే. నిందలొచ్చి నేరసిల్లిన నీ ఆత్మతో ఆదరించితివే. నీ ఆత్మతో ఆదరించితివే. ప్రేమతో ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధిస్తును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధిస్తును. ప్రేమతో ప్రేమతో నిన్ను ఆరాధించును. ప్రియుడా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధించును. ప్రేమతో నిన్ను ఆరాధించును. ప్రేమతో నిన్ను మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్, ఆమేన్. దేవుని నమ్ముట మేలు, దేవుని ఆశ్రయించుట మేలు. దేవుని మీద ఆధారపడ్డము అది మేలు. మనుషుల మీద ఆధారపడ్డం కన్నా, మనుషులను నమ్ముకున్నట్టు కన్నా అది ఎంతో మేలు, ఎంతో మేలు. నేను కొన్ని మాటలను మీకు గుర్తు చేస్తాను ఉదయకాలము, కొన్ని మాటలను మీకు గుర్తు చేస్తాను. ఏది మేలో నేను మీకు గుర్తు చేస్తాను, ఏది మనం చేయాలో గుర్తు చేస్తాను. 118 కీర్తన 89 వచనంలో ఉన్న మాట, మనం ఇంతవరకు చెప్పుకున్న మాట, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వాళ్ళు రాజులైనా, ఎంత అధికారంతో ఉన్నవారైనా, అధికారంతో ఉన్న అధికారులైనా, వారి దగ్గర అన్ని హంగులు ఉన్నా, వారి దగ్గర ధనమున్నా, వారి దగ్గర పేరు ఉన్నా, అన్నీ ఉన్నా, కానీ వారు దేవునితో సమానం కాలేరు. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడలేడు, దేవుడు మాట తప్పలేడు. ఆయన మాట చెప్పి దాన్ని నెరవేర్చుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో చంచలత్వం ఉండదు, ఆయనలో అసూయ ఉండదు. ఆయనలో ఏముండదు చెప్పండి? అసూయ ఉండదు, ఆయనలో స్వార్థం ఉండదు. యోహాన్ సువార్త 12:43 వచనంలో ఉన్న మాట చూడండి. యోహాన్ సువార్త 12:43 వచనం, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు కదా. యేసుప్రభు అంటున్నాడు, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా ఆశపడుతున్నారు. కానీ అలా కాదు, మీరు దేవుని మెప్పును ఆశపడాలి. మనుషుల మెప్ప, దేవుని మెప్ప, అది జ్ఞాపకం వచ్చేసి మనుషులు మెచ్చుకోవాలని, మనుషుల దృష్టిలో మెప్పు పొందాలని తాపత్రయం కన్నా దేవుడు నన్ను మెచ్చుకోవాలి. దేవుని మెప్పు నాకు కావాలి, దేవుని మెప్పును నేను పొందాలి అని మనము దేవుని పిల్లలుగా మన నడుం కట్టుకోవాలి. ఏమేం చెప్పండి? ఏమేన్, హల్లెలూయా. వివరించండి, గుర్తుపెట్టుకోండి, ముందు వచ్చారు కాబట్టి మీకు ముందు ఆశీర్వాదం. ఏమేన్, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 4:19 వచనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 4:19 వచనం, అందుకు పేతురు యోహానును
అక్కడున్న మతాధికారులను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పండి. దేవుని మాట మనుషుల మాట ఏది వినాలి మనం కదా? దేవుని మాట మనుషుల మాట ఏది వినాలి? దేవుని మాట మనం వినాలి. అది న్యాయం, అది మనకు ఆశీర్వాదం. మనుషులు ఎన్నో చెప్తారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అది వింటే అది నీకు ఆశీర్వాదం, అది నీకు శ్రేయస్కరం. ద్వితీయోపదేశ కాండం అంతా మీరు చదవండి. నా మాట మీరు శ్రద్ధగా వినిన ఎడల, నా మాట శ్రద్ధగా విని దాన్ని గైకొని ఎడల ఈ ఆశీర్వాదాలన్నీ నేను మీకు తీసుకొస్తానన్నాడు. దేవుని మాట వినుట శ్రేష్టం. మరో మాట జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:2. పేతురు రాసిన మొదటి పత్రిక 4:2. అనుసారముగా నడుచుకొనాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఇష్టమా మనుషుని మనుషుని ఇష్టమా లేకపోతే మనుషుల ఇష్టాల? ఎవరి ఇష్టానుసారంగా? దేవుని ఇష్టానుసారంగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, మనుజాశలు, కొన్ని ఆశలు, శరీర సంబంధంగా లోకంలో చూసినవన్నీ మనకి ఇష్టంగా అనిపిస్తాయి, అవన్నీ మనల్ని ఆకర్షిస్తాయి, అవన్నీ మనలో ఒక తీపిని పుట్టిస్తాయి. మనుజాశలను అనుసరించి వాటి చొప్పున నడుక దేవుని ఇష్టానుసారంగానే దేవుని పిల్లలు నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేయమంటారా? కొలసులు రాసిన పత్రిక 9:9-14 కలిసి ఉన్నాయి. ఈ సంగతి వినిన నాటి నుండి మేమును సాఫులు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును. ఎవరిని సంతోషపెట్టాలా? ప్రభుని సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టాలా? ప్రభుని సంతోషపెట్టాలా? చెప్పాలి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ప్రభువుని. మొదటి తెస్సలోనీయులు రాసిన పత్రిక 4:2 కూడా ఏముంది చూస్తారా? 4:1 మొదటి నుంచి చూడండి. కాగా మీరెలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలెను. ఎవరిని సంతోషపరచడం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే అన్నని సంతోషపరచకండి, లేకపోతే మనుషులను సంతోషపెట్టకండి, మీ స్నేహితులను సంతోషపెట్టకండి, దేవునిని సంతోషపెట్టండి. దేవునిని సంతోషపెట్టడం దేవుని పిల్ల లక్షణం. ఆమేన్, హల్లెలూయా. నీవు బ్రతుకున్నట్లుగా, నీవు నిత్య జీవము గలవాడుగా, గలదానికి ఉండినట్లుగా ఏసయ్యే తన ప్రాణం పెట్టింది. ఆయనను సంతోషపరచు, ఆయనను దుఃఖ పెట్టకు, ఆయనకు దుఃఖం రానికు, ఆయనకు సంతోషం రానివ్వు. ప్రభువును సంతోషపరచాలి మనుషులను కాదు. ఆమేన్. ఇంకొక మాట చెప్పమంటారా? చెప్పమంటారా లేదా? కొలసులు రాసిన పత్రిక 3:22. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలను కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుతాము అని మీరు ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు ఏ పని చేసినను, మీరు ఏమి చేసినను, అది మనుషులకు చేస్తామని కాక ప్రభు నిమిత్తం చేస్తామని చేయనంట. దాసులారా, మీరు ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నారో, ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో, ఆడు పని చేస్తున్నప్పుడు ఏదో మనుషుల కంటి కనబడాలని కొన్నిసార్లు చేయకండి. మీరు ఆఫీసుల్లో అది ఎల్ఎన్టీయో, ఎంఫసిసో, ఫ్లిప్కార్టో, ఏ కార్టో, అమెజానో, గూగులో, అది ఏదైనా సరే మనుషులను సంతోషపెట్టాలని కాదు, కంటికి కనబడాలని కాదు. యోసేపు కంటికి కనబడాలని చేయలేదు, అందుకే దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. పోతిఫర్ కనిపించింది, నేను లేకపోయినా నేను ఉన్నట్టుగానే చేస్తాడు ఈ అబ్బాయి, నేను లేకపోయినా అదే భయభక్తులు కలిగి చేస్తాడు ఈ అబ్బాయి, నేను లేకపోయినా అదే శుద్ధ మనసుతో చేస్తాడు ఈ అబ్బాయి అని చెప్పి ఆ ఇంటి తన బాధ్యత, తన భార్య తప్ప ఇక సమస్తం ఎవరి చేతిలో పెట్టాడు? యోసేపు చేతిలో పెట్టేశాడు. పోతిఫర్ నమ్మకమైన వాడు. అలాంటి వారిగా మనం ఉండాలి. మనం ఏమి చేసినను మనము శుద్ధ అలంకరణతో, శుద్ధ ఏమంటే అంతఃకరణంతో, శుద్ధ అంతఃకరణతో చేయాలి. అలా చేస్తూ మన మనుషు నిమిత్తం కాదంట, మనకు జీతము మనుషులు మాత్రం ఇవ్వట్లేదు. మీరు ఏ ఒక్కడైతే వర్క్ చేస్తున్నారో, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, మీరు ఆ 12,000, ఆ 15,000, 20,000, 30,000 అది మాత్రమే మీరు జీతం అనుకోవద్దు. పరలోకమందు మీకు మీరు చేస్తున్న పనికి స్వాస్థ్యము ఉన్నది. హల్లెలూయా. అదేంటన్నా? అవును, నువ్వు చేస్తున్న నీ పని దగ్గర నువ్వు దేవునికి భయపడి చేస్తే నీకు దానికి పరలోకం నుండి కూడా జీతం వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు పిఎఫ్ ఉంది, బోనస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటున్నావు కదా, పరలోకపు అది కూడా ఉంది, అది కట్ అయిపోతుంది మనం సరిగ్గా చేయకపోతే. అది ఇక్కడ రాయబడింది కదా, అవునా కదా? చూడండి 23వ వచనంలో ఏం రాయబడింది, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము. ప్రభు వలన మనకు స్వాస్థ్యం, ప్రభు వలన మనకు ఎడిషన్ బోనస్ మనకు ఉంది. మనము దాని కొరకు, మనము దాని నిమిత్తము మనం పనిచేయాలి. అందుకే మనుషుల నిమిత్తము కాక ఎవరి నిమిత్తం పనిచేయండి? దేవుని నిమిత్తము, ప్రభు నిమిత్తమే మీరు పనిచేయాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మందిరంలో పని చేసినంతే, పరిచర్ చేసినంతే, ఏది చేసినా నీకు ప్రభు వలన నీకు స్వాస్థ్యం ఉంది. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని మీరు ఎంచక, మనుష్యుల వాక్యము అని మీరు ఎంచలేదు కానీ అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యము అని అంగీకరించి తిరిగి మేము దేవుని ఎంతో స్తుతిస్తున్నాము. మనుష్యుల వాక్యమా దేవుని వాక్యమా చెప్పండి, ఏ వాక్యము? వాళ్ళు అంతే చెప్పుకుంటారండి, వాళ్ళు అలా చెప్పుకోకపోతే ఎలాగా అని అనుకోలేదంట. తెస్సలోనిలో ఉన్న సంఘము వారు అలాగ అనుకోలేదు. వారు అది మనుష్యుల వాక్యము అని ఎంచక అది నిజముగా అది దేవుని వాక్యము అని ఎంచి దాన్ని అంగీకరించారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము అలాగ అంగీకరిస్తామండి. వెరీ గుడ్. దేవుని వాక్యం, దేవుని లేఖనము. అందుకే మీరు పై పై కబుర్లు చెప్పే వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు. ఆ వారు మాటలు చెప్తున్నప్పుడు, వాక్యము ఉపదేశం అందిస్తున్నప్పుడు అది దేవుని లేఖనముల ఆధారంగా ఉందా లేదా మీరు గమనించాలి. మనుష్యుల వాక్యం కాదు, దేవుని వాక్యం. వారు మనుష్యుల వాక్యంగా దాన్ని అంచలేదు. ఏదో పౌలు చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, వాళ్ళు అలాగ చెప్తారు అని అంచలేదు. వారు దేవుని వాక్యమని అంగీకరించారు కనుక అది వారిలో పనిచేసింది, అది వారిలో జీవంగా మారింది, వారికి బలంగా మారింది, వారికి ఆత్మీయ ఆహారంగా మారింది. వారు ప్రభులో దినదినము అభివృద్ధి చెందుతూ క్రీస్తు సంపూర్ణతకు వారు ఎదుగుచున్నారు.
వాళ్ళు అంగీకరిస్తే, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే నువ్వు అలాగే ఎదుగుతా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఏదైనా ఆలోచన ఉందా? ఇది వారి ఆలోచనలు, ఇవి వారి తలంపులండి. వారు అలాగ చెప్తున్నారండి, వారు అలాగా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. నీకేమైనా ఆలోచన ఉందా? అలాంటి తలంపు ఏదైనా నీకుందా? కొన్నిసార్లు అలాంటి తలంపు ఉంటే బలిపీఠం దగ్గర నుంచి ఏ వర్తమానం వస్తున్నా అది నీ హృదయంలోకి వెళ్దు. చాలాసార్లు మనుషులకి ఇక్కడ ఉంటాం కానీ మనం ఏమి నింపుకోకుండా వెళ్తాం. ఎందుకంటే మన ఆలోచన అంతా అది మనుషుల వాక్యంగా నించినప్పుడు అలాగే జరుగుతుంది. మనుషుల వాక్యముగా ఎంచితే మనకేమి లాభం ఉండదు, మనం ఏమి తీసుకోలేము, ఏది లోపలికి వెళ్ళదు. అది దేవుని వాక్యం అని ఎంచితే అది నీకు నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు చెప్పుకున్నా. దేవుని మెప్ప, మనుషుల మెప్ప. దేవుని మెప్పు, దేవుని మాటన, మనుషుల మాటన. దేవుని మాట వినుట మనకు న్యాయం. మనుజ ఆశల దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలా? దేవుని ఇష్టానుసారంగా. మనుషులను సంతోషపెట్టేవారమా మనము? దేవుని సంతోషపెట్టేవారమా? దేవుని సంతోషపెట్టేవారం. మనం పని చేస్తున్నప్పుడు మనుషుల నిమిత్తం చేస్తున్నామా, ప్రభు నిమిత్తము, దేవుని నిమిత్తం చేస్తున్నామా? మీ పక్కన షేకండి, చెప్పండి, దేవుని నిమిత్తం చేస్తాను చెప్పండి. మీరు ఏది చేస్తున్నా, ఒక పాట పాడుతున్నా, ఏది చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, చదువుతున్నా, ఏది చేస్తున్నా, యేసు ప్రభు జ్ఞానమందు వయస్సునందు ఆయన వృద్ధి చెందుతూ వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల నిమిత్తమా, దేవుని నిమిత్తమా? గట్టి చెప్పాలి. మనుషుల నిమిత్తమా, దేవుని నిమిత్తమా? ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యముగా ఎంచాలా, మనుషుల వాక్యంగా ఎంచాలా? మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 14:32 మాట. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. ఏంటంట? ప్రవక్తల ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి, వారి స్వాధీనంలో ఉన్నారు. ఆమేన్. మనం పొరపడొద్దు. మనం కొన్నిసార్లు టీవీలో చూస్తాం, ప్రారంభంలో దేవుని ఆత్మతో నింపబడుతున్నప్పుడు ఆ ప్రారంభ దశలో వారి ఆధీనములు ఎవరు ఉండరు. ఏ వ్యక్తి వారి ఆధీనంలో ఉండరు. వారికి పరిశుద్ధాత్మదేవుడు వారిని నింపినప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు వారిలో నిండి ఉన్నప్పుడు వారు దాన్ని తాళలేరు, భరించలేరు దానిని. అప్పుడు వారు కదిలిపోవడము, కొన్నిసార్లు ఉగ్గిపోవడము, అన్య భాషలు నత్తివాని వలె ఓ మాట్లాడుతుండడం చేస్తారు. కానీ మెల్లగా ప్రభు వారిని లోతుగా నడిపించినప్పుడు వారు అవన్నీ చేయని అవసరం లేదు. వారు దేవుని ఆత్మ కలిగినప్పుడు కూడా ఎలాగూ ఆధీనములో ఉండాలో కూడా ప్రభు వారికి నేర్పిస్తుంటాడు. దేవునికి మహిమ. ఈత మొదట్లో నేర్చుకుంటున్నప్పుడు ఎలా కొడతాడు చెప్పండి? ఈత ఎంత శబ్దం చేస్తాడు? బాగా ఈత దాంట్లో అనుభవం వచ్చినవాడు అసలు ఏదో నిద్రపోతున్నాడు వలె, నిద్రపోతున్నాడు అలాగ తేలుతాడు కదా. బైబిల్ చెప్తుంది ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొంతమంది దైవజనులు నేను ఒకసారి అలా మూలన కూర్చున్నాను. నా చిన్నప్పుడు ఒక దైవజనుడు, ఈ అబ్బాయి బాగా చదువుతాడు అన్నాడు. ఈ అబ్బాయి బాగా చదువుతాడు, ఈ అబ్బాయి అన్నాడు నన్ను చూసి. అప్పుడు నేను 2nd class or 8th class చిన్న, ఈ అబ్బాయి బాగా చదువుతాడు. ఫ్రమ్ దట్ టైం నేను 4th class ఇమాన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. స్కూల్లో జాయిన్ అప్పుడు ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత నుంచి ఫెయిల్ నాకు తెలియదు. అయితే క్లాసులో 1st, అయితే క్లాసులో 2nd, ఎప్పుడైనా 3rd అంతే. చాలా ముద్దోడిని, కానీ ప్రభు అలాంటి కృపతో నన్ను నింపాడు. నేను మంచిగా చదవడం ప్రారంభించాను. హల్లెలూయా. ఎలా చెప్పాడు? అన్ని భాషలతో కూడా మాట్లాడలేదు, కళ్ళు మూసుకోలేదు,
లేకపోతే ఆయన ఉగ్గిపోలేదు, ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోయి చెప్పలేదు. ఇక్కడున్నాడు, ఈ అబ్బాయి బాగా చదువుతాడు అన్నాడు. ఈ అబ్బాయి బాగా చదువుతాడు అన్నాడు, ఏదో మామూలుగా మనుషులు మాట్లాడుతున్నట్టే. అంటే ఆ రీతిగా వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని అనుమానాలు మనకు రావచ్చు, అనుమానాలు రావచ్చు, అప్పుడు మనం దేవుని వాక్యం దగ్గరికే వెళ్ళిపోవాలి. ఆమె చెబుదామా? ఆమేన్. మనుష్యుల వాక్యము అని ఎంచక అది ఎవరి వాక్యం అని ఎంచారు చెప్పండి? దేవుని వాక్యం అని ఎంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలియనివి చాలా మీకు తెలుస్తుంటాయి దేవుని వాక్యంలో. మీరు నాకన్నా ఆ విషయంలో మీరు దేవుని కృప పొందినవారు. మీకు తెలియని కొని నాకు తెలుస్తుంటే ఆ విషయం దేవుని కృప పొందినవారు. మన మెచ్చుకు ప్రభు కొరకు సాగిపోతున్నాం. ఆమె చెబుదామా? రోమీయుల రాసిన పత్రిక 14:16 చదువుదాం. మీకున్న మేలైనది దోషణ పాలు కానికుడి. తర్వాత 20:20 చదువుదాం. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. ఆమేన్, ఆమేన్. మీకున్న మేలైనది దాన్ని పాడు చేయొద్దు, దేవుని పనిని పాడు చేయొద్దు. దేని నిమిత్తమో, ఇక్కడ వీళ్ళు భోజనం నిమిత్తం పాడు చేస్తున్నారు. దేని నిమిత్తమో? నీలో దేవుని కార్యము, దేవుని క్షేమాభివృద్ధి, సంఘము క్షేమాభివృద్ధి జరగడము, దాన్ని మనము పాడు చేయొద్దు. అది మన పని కాదు. ఆమెన్ చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. దేవుడి ఉదయ కాలం ఈ మాటలన్నింటినీ మన వినికిలో ప్రభు దీవించునుగాక. మన మనుషుల కొరకు కాదు, మనము దేవుని కొరకు అని మనకు అర్థమవుతుంది. దేవుని మెప్పు, దేవుని సంతోషము, దేవుని మాట, దేవుని నిమిత్తం పనిచేయడం సమస్తం ఎవరి కొరకు? దేవుని కొరకే, సమస్తము దేవుని కొరకే. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటున్నాడు, జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవుడి మాటలు మనం ఇట్లా దీవించును గాక. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే పునరుద్ధానుడా. పునరుద్ధాన్ పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతును. అనుక్షణము నిన్నే కొలుతును. అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా కరువైనా అనుక్షణము నిన్నే కొలుతును. పునరుద్ధానుడా పరిశుద్ధుడా. పునరుద్ధాన అమే గోరి. అనుక్షణము నిన్నే కొలుతును పునరు. అందరూ అనుక్షణము నిన్నే కొలుతును.
కొలు గ్లోరీ అనుక్షణము నిన్నే కొలుతును దానోడా అనుక్షణము నిన్నే కొలుతును అనుక్షణము నిన్నే కొలుతును పురరు దానోడా అనుక్షణము నిన్నే కొలుతును అనుక్షణము నిన్నే కొలుతును అందరూ అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధాను అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధాను అనుక్షణము కొలుతుమయ్యా నిన్నే 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 కొలుతుమయ్యా నిన్నే ఆరాధింతుమయ్యా నిన్నే ఆరాధింతుమయ్యా హల్లెలూయా హల్లెలూయా.